ओम श्री विनायकाय नमः, ओम श्री मात्रे नमः, ओम श्री गुरुभ्योम नमः। मन 2021 फिब्रवरी నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం। మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి। మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం। ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసింది। ఒకటి 16వ తారీఖుని శ్రీ పంచమి, రెండోది 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి। ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు। మనం ఇప్పుడు ధనురాశి గురించి తెలుసుకుందామండి। ఈ రాశి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిలోనూ సక్సెస్ ఉంటుంది, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో వీళ్ళు ముందు ఉంటారు, వీరికి మంచి సలహాలు ఇస్తారు, ఎదుటి వాళ్ళకి బాగు కోరుతారు। ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళకి బాగు కోరడమే కాకుండా వాళ్ళకి ఉన్నతిని కూడా సూచిస్తారన్నమాట, మంచి కోరుకుంటారు, సున్నితమైన స్వభావం కలవారు। పైగా ఈ రాశి వాళ్ళకి కొంచెం కోపం కూడా ఉంటుంది, క్షణికమైన కోపంతో ఉంటారు తప్ప ఆ కోపం ఎక్కువసేపు ఉండదు। చాలా మంచివారు, చాలా తెలివైన వాళ్ళు, ప్రతి పనిని తెలివితేటలతోటి వీళ్ళు నిర్వహిస్తారు, అలాగే గైడెన్స్ ఇస్తారు, ఎదురు వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో కూడా వీళ్ళు చాలా ఆరితేరు ఉంటారు, మంచి తెలివైన వాళ్ళు వీళ్ళు కూడా। అలాగే కుటుంబ విషయంలో వస్తే చాలా ఆనందంగా ఉంటారండి, కుటుంబ సభ్యులతో చాలా హాయిగా హ్యాపీగా ఆనందంగా గడుపుతారు, కుటుంబ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు। పైగా ధనం విషయంలో కూడా చాలా మంచిగా అనుకూలిస్తుంది, ధన సంపాదన బాగుంటుంది, వాళ్ళకి రకరకాల సోర్సెస్ నుంచి ధనం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, కుటుంబ సభ్యులతోటి వీళ్ళు మంచిగా ఉంటారు। దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి వీళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి। ఈ నెల 13వ తారీఖు తర్వాత వీళ్ళు సోదరి సోదరమణులను కలవడానికి అవకాశం ఉంది, అలాగే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం వీళ్ళకి సౌఖ్యంగా ఉంటుంది, దగ్గర ప్రాంత ప్రయాణాలు వీళ్ళకి అనుకూలిస్తాయి, సోదరి సోదరమణుల్ని వీళ్ళు చక్కగా కలుస్తారు, హాయిగా బ్రహ్మాండంగా వాళ్ళతో ఉంటారు। అలాగే ఈ ధనుర్రాశి వాళ్ళకి చతుర్థ భావం చాలా బాగుంది, అంటే మాతృ సౌఖ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, గృహలాభం వాహన లాభం ఆభరణాలు కొనుగోలు చేయడం వస్త్ర లాభం ఈ రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత। ఈ నెలలో వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ విధంగా కొనుగోలు చేస్తారు, చాలా బాగుంటుంది। పైగా కొంతమంది భూములు కొనుగోలు చేయడంలో కూడా అవకాశం ఎక్కువగా ఉంది, ముఖ్యంగా పుత్ర సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంది, చాలా అద్భుతంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, కానీ వీళ్ళని తగు జాగ్రత్తగా వీళ్ళ యొక్క డైరెక్షన్ మంచి డైరెక్షన్లో ఉండేట్టుగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించవలసి వస్తుంది। పైగా ఈ రాశి వాళ్ళకి శత్రువుల బాధ ఉండదు, పైగా ప్రతి విషయంలోనూ సక్సెస్ ఉంటుంది, ఎందుకంటే రాహు 6 ఉండడం వలన బ్రహ్మాండంగా ఉంటుంది, వీళ్ళ మేనమామలు చాలా బాగుంటారు, వీళ్ళకి రుణ బాధలే ఉండవు, పైగా వీళ్ళకి ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। రాహు ధైర్యాన్ని ఇస్తాడు, ప్రతి పనులను సక్సెస్ చేస్తాడు, పైగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేస్తే వాళ్ళకి సక్సెస్ అనేది వీళ్ళకి ఉంటుంది, ప్రథమంగా ఉంటుంది, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, జ్ఞాపశక్తి ఎక్కువ, అద్భుతంగా గుర్తుపెట్టుకుంటారు। పైగా ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, పార్ట్నర్షిప్ విషయంలో అద్భుతంగా మంచిగా బాగుంటారు, వ్యాపారంలో కూడా అభివృద్ధి సూచిస్తోంది, వీళ్ళు ఆరోగ్య విషయం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి। అయినప్పటికీ 5 గ్రహాలు అష్టమ స్థానం చూడడం వలన వీరికి తలంపగా ధనం వచ్చే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అనుకోరు, ధనం వస్తుంది వీళ్ళకి, ధనం చౌక చేకూరుతుంది, అలాగే ఆరోగ్య విషయం కొంచెం శ్రద్ధ వహించాలి। అలాగే భాగ్యస్థానం బాగుండడం వలన భాగ్యాధిపతి రవి నైన్త్ భావం అవడం వలన పైగా ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానం చాలా బాగుంది, దూర ప్రాంత ప్రయాణాలు తరచూ చేస్తూ ఉంటారు, వీళ్ళు భయపడవలసిన పని లేదు, దైవ దర్శనం చేసుకుంటారు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కలిసి వచ్చే కాలం, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా బాగా కలిసి వస్తుంది, ఏమీ భయపడాల్సిన పని లేదు। పైగా రవి తన ఓన్ హౌస్ని చూసుకోవడం వలన దైవ దర్శనం చేసుకుంటారు, సూర్యుని యొక్క దర్శనం చేసుకుంటారు, సూర్యారాధన చేస్తారు,
దైవదర్శనంతో పాటు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యార్థులు చాలా అనుకూలవంతమైన కాలం. 13వ తారీఖు తర్వాత వాళ్ళకి బాగా అనుకూలిస్తుంది. ఫిబ్రవరి నెలలో 13వ తారీఖు తర్వాత విద్యార్థులకు కానీ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేసేవాళ్ళకు కానీ అలాగే దైవదర్శనం చేసుకునే వాళ్ళకు కానీ చాలా అనుకూలవంతమైన కాలం. డబ్బు సమకూరుతుంది. ఎటువంటి డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బందులే కలగనే కలగవు. అలాగే ఇంకా ఉద్యోగస్తుల విషయంలో మహా అద్భుతంగా ఉంటుందండి. ఏమీ భయపడుతున్న పని లేదు. ఉద్యోగ విషయంలో వాళ్ళకి శుభవార్తలు వింటారు, ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళకి ధనం ఎక్కువగా ఉంటుంది, మంచిగా ఆనందంగా వాళ్ళ ఉద్యోగాల్లో గడుపుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. వాళ్ళకి నూతన అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వీరు కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి నూతన అవకాశాలు బాగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఉద్యోగస్తులకి ఈ నెలలో చాలా అనుకూలవంతమైన కాలం. ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది, మంచి శుభవార్తలు వింటారు, ఏమీ భయపడాల్సిన పని లేదు. అలాగే కుజుడు లాభస్థానం చూడడం వల్ల వీళ్ళ సోదరుల్ని, అంటే వీళ్ళకంటే పెద్దవాళ్ళని కలుస్తారు, వాళ్ళకి చాలా బాగుంటుంది, అద్భుతమైన యోగం. అంతర్గత శత్రువులు వీళ్ళకి ఉండనే ఉండరు, రుణాలు చేయవలసిన అవసరమే ఉండదు. బాగా డబ్బు సంపాదన చాలా బాగుంటుంది, వీళ్ళ డబ్బు విషయంలో ఎక్కువ ఇబ్బంది పడవలసిన పని లేదు. అలాగే ఈ రాశి వాళ్ళకి ఖర్చు కూడా చూపిస్తోంది. అంటే ఖర్చు చూపించడం అంటే మంచి వాటికి మాత్రమే ఖర్చు చేస్తారు, ఆరోగ్యప్రదమైన ఖర్చే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు పడవలసిన పని లేదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు 9th భావాధిపతి రవి సూర్యభగవాన్ని కొలుస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా, నెల మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. స్పోర్ట్స్ మెన్స్ బాగా అనుకూలిస్తుంది, ఫైనాన్షియల్ విషయంలో కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.